100% నెరవేరుస్తున్నారు మేడం. అందరికి కూడా స్నానం చేకూరుస్తున్నాడు. అదేదో ఈ పథకం ఉంటుంది కదా, అదే 9 ఏం సూత్రాలు అండి. నవరత్నాలు కూడా అన్నీ కూడా సాధ్యంత వరకు చేశాడు. పిల్లలకు కూడా, కాలేజీ పిల్లలకు కూడా, ఇంజనీరింగ్ పిల్లలకు కూడా డబ్బులు కూడా చాలామంది పడుతున్నాయండి. మాకు తెలిసిన వాళ్ళకి కూడా చాలామంది పడ్డాయి. తర్వాత ఆటో వాళ్ళకని, వీళ్ళకని వృద్ధాప్య పెన్షన్లని, వికలాంగుల పెన్షన్లని, మా బ్రదర్కి 2500 వచ్చేది, కిడ్నీ పేషెంట్ అయినా, ఇప్పుడు 10,000 వస్తుంది తనకి. పర్వాలా, అందరికి కూడా న్యాయంగానే ఉంది. నాకు కిడ్నీది బాగా నచ్చిందండి. కిడ్నీ పథకం ఉంది కదా, అది డయాలసిస్ పథకం. 10,000 అయితే అతను మెయింటెనెన్స్ సరిపోతుంది. 10,000 అంటే అతను మెయింటెనెన్స్కి సరిపోతుంది. ఎవరు నడకుండా అతను మెయింటెనెన్స్ సరిపోతుంది. బాగానే ఉంది ఇది. ఆన్లైన్లో కానీ మామూలుగానే, మామూలుగా అయితే ఇంకా బెటర్ అండి. ఎలా అయినా పర్వాలేదు, ఇస్తున్నారు కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంటుంది. సూపర్గా ఉందండి వాలంటీర్ కాబట్టి, చాలా బాగుంది. అంతా స్పందిస్తున్నారు, అందరూ కూడా. అసలు 5 ఇంటికెళ్ళి పెన్షన్స్ ఇస్తున్నారు, 5 ఇంటికెళ్ళి పెన్షన్స్ ఇస్తున్నారు. వెళ్ళి తలుపు కొట్టి 5 ఇంటికి మా అత్తగారికి ఇచ్చారు పెన్షన్. 100% అవ్వచ్చు అమ్మా, 2024 లోపు అయిపోదు. కేంద్రం నిధులు ఇస్తే అయిపోదు, అవ్వాలి 100% అయిపోదు. అసలు వాళ్ళ నాన్నగారు బతికుంటే అయిపోయేది, ఈయనున్నాడు కాబట్టి ఈయన 100% చేస్తారు. నాకు ఈ ప్రభుత్వమే కొద్దిగా బాగున్నట్టు అనిపిస్తుంది జనరల్కి. అంటే వాలంటీర్ల వ్యవస్థ ఒకటి, ఈ పెన్షన్లు ఒకటి, పెంపుదల ఒకటి, పెన్షన్లు బాగానే ఉంది. 100% జరుగుతుంది అనుకోవచ్చు. అందరూ డోకాలే, వెనకబాటు ఏమి లేదు కదా. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నారు కదండి, అదే అభివృద్ధి. ప్రజలతోటి సంక్షేమ పథకాలు వెళ్ళకపోతే అభివృద్ధి కాదు కదా. వాళ్ళకి వెళ్తున్నాయి కదా, ఒకళ్ళు వెళ్ళట్లేదు అనట్లేదు కదా, అందరికి వెళ్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ముందుకెళ్తుంది. పరిపాలన విషయంలో పర్వాలేదు, కానీ ఈ వాలంటీర్ల విషయంలో తీసుకుంటే కొంతమందిని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రం పెట్టుకుంటున్నారని, క్వాలిఫికేషన్ పరంగా ఏమాత్రం తీసుకోలేం. మా ఇంట్లోకి వచ్చేసి మా సిస్టర్కి లిస్టులో, మెరిట్ లిస్టులో ఉన్నా కానీ తనని అవాయిడ్ చేసి ఓన్లీ మా ఇంట్లో వాళ్ళు టీడీపీ అని చెప్పేసి ఒక్క నెపంతో వాళ్ళని పక్కకు నెట్టి ఓన్లీ వైఎస్ఆర్సీపీ అనే నెపంతో వాళ్ళకు మినిమం క్వాలిఫికేషన్ లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి అందులో పెట్టేసుకున్నారు. అంత దుస్థితిగా ఉంది పరిస్థితి. అన్నీ అవ్వట్లేదుగా, అక్కడ అతను అమలు చేయడానికి సైన్ చేసి ఒకవేళ అప్రూవల్ అయినా అవి ప్రజల వరకు రావట్లేదు, రీచ్ అవ్వట్లేదు. మ్యాక్సిమం 90% మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గరే అయిపోతుంది. లేదు, వాళ్ళు ఉన్నంత మాత్రమే యూజ్ లేదు. ఎందుకనే ఉంటానండి, ఇప్పుడు ఏదన్నా ఉందనుకోండి, ఎవరైనా వాలంటీర్ని పెట్టుకుంది ఎందుకు? ప్రతి ఒక్క పర్సన్కి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళకి కావాల్సిన థింగ్స్ కానీ అరేంజ్ చేయడానికి పెట్టుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింక్ అది, కానీ దానికి సంబంధించిన వరకు అసలు ఏం జరగట్లేదు. ప్రతిదీ వాళ్ళ దగ్గరికే వీళ్ళు వెళ్తున్నారు తప్ప ప్రజల దగ్గరకు వాళ్ళు రావట్లే. ఇక్కడే కదా, ఎక్కడైనా అదే జరుగుతుంది, అది పరిస్థితి. అది ఎంతవరకు గ్యారంటీ అనేది చెప్పలేమండి. ఒకవేళ ఆయన గారు అక్కడ దానికి ఒప్పుకొని సైన్ చేసినా, మధ్యలో మిగతా వాళ్ళు ఉంటారు చూశారు, వాళ్ళు దాన్ని ఆన్లైన్ అనే ప్రాసెస్ మీదే మధ్యలో ఉండి డబ్బులు తీసుకునే అవకాశం చాలా వరకు ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది అలాంటి పనులు. సొంతగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ ఇసుక ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు, అది ఆన్లైన్ అంటున్నారు. దానికి డబ్బులు కడితే ఎప్పుడుకో వస్తుంది ఇసుక, అది పరిస్థితి. పెద్ద తేడా ఏం లేదండి, రెండు ఈక్వల్గానే ఉన్నాయి. ఎవరికి వాళ్ళు మేము వస్తే చేస్తాం అంటారు. ముందు వచ్చేవరకు ఆ పరిస్థితి, వచ్చిన తర్వాత ఎవరేంటి అనేది వాళ్ళకే సరిపోతుంది. సీట్ ఎక్కేదాకా ఒక మాట, ఎక్కిన తర్వాత ఆ సీట్ కాపాడుకోవడానికి ఒక మాట, ఎవరైనా అదే పరిస్థితి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.